పోలవరం ప్రాజెక్టు పూర్తి అవటానికి పట్టుదల పడితే ఈ లోపల ప్రస్తాటాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో పట్టిసేమ ప్రాజెక్టు ఇక్కడ చాలా అతి మరి త్వరితగతిన అతి తక్కువ కాలంలో నింపు చేయడమే కాకుండా నాలుగు పంటలు ఈవేళ కృష్ణా డెల్టాకి అందించినటువంటి ఈ పట్టిసేమ ఇతరుల పథకం ఈవేళ మోటార్లు చూసేవాళ్ళు లేడు, ఊదురు పడితే దుడిపేవాళ్ళు లేడు. నిన్నే మాజీ మంత్రి సోదరులు రేవిని ఉమ్మాయిరావు వస్తే ఇక్కడికి లోనకి వెళ్ళి అక్కడ ఏ పరిస్థితిలోనంటే ఈవేళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ పట్టిసేమ ఎలా ఉందని చెప్పి ఆయన పర్యటనకు వస్తారని చెప్పి ఒకసారి మీ మీడియా సోదరులు కూడా అడ్డు చూపించమంటారు చూపించండి ఒకసారి. చట్టం రిపేర్ అని చెప్పి దానికి బ్యారికేడ్లు అడ్డంగా కట్టేసి అంటే ఇంకెవడో లోనికి వెళ్ళకూడదు. వీళ్ళ పనికి మనతనం కానీ వీళ్ళ పరిపాలన చేతకాని విధం కానీ ఎవరికి కూడా తెలియకూడదు. ఎంత దుర్మార్గుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుని రాష్ట్ర ప్రజలంతా కూడా రైతాంగం అంతా కూడా అందుకే మేము పెట్టాం ప్రోగ్రాం. ఏం కర్మరా ఈ రాష్ట్రానికి, ఏం కర్మరా ఈ రైతాంగానికి, ఏం కర్మరా ఈ యొక్క పట్టిసీమ ఫలాలు అందుకునేటువంటి రైతాంగానికి అని చెప్పి మా కార్యక్రమం మరి శుభ్రంగా మేము చేసుకుంటా ఉందని మేము వస్తామంటే ఎక్కడికక్కడ షట్టర్లు పోలీసులతో ఎవడో ఉండడు, ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ తెలిసిన విషయం ఇదంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే పట్టిసీమ నువ్వే కట్టాయని మళ్ళీ సాయంత్రం ఇద్దరు ముగ్గురు పనిమైన చేత మాట్లాడుతూ ఉంటారు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితులు చూసే ఎక్కడ ఇదేం కర్మ ఈ గ్రామానికి అని చెప్పి గ్రామాల్లో కూడా ప్రశ్నించే స్థాయికి ఈ కార్యక్రమం వచ్చేసింది. ఒక పరిపాలన చేతకాని వాడిని ఒక అసమర్థుని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే పడే కష్టాలు ఏంటో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఏదేమన్నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పట్టిసీమతో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా చూడకోకుండా ఇక్కడికి వెళ్ళకూడకుండా ఉండాలని ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించి వారి ప్రాజెక్టు చూస్తానంటే చూపించవలసిన మేము ప్రభుత్వాన్ని కొరతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ పోలవరం రోజుల్లో ఈ పోలవరానికి తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నా పక్కనే ఉన్నారు సోదరులు దేవిని ఉమామేశ్వర గారి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయల పైబడి పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తే ఈ 3.5 సంవత్సరాల ఈ నికృష్ట పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టుకోకుండా ఈ ప్రాజెక్టుని పూర్తిగా పడకేసిన పరిస్థితి చూస్తామంటే ఏం కర్మరా ఈ రాష్ట్రానికి, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, ఇదేం కర్మ యొక్క పోలవరంతో మరి అనుభవించేటువంటి ఈ రైతాంగానికి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో పడతాం ఖాయం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మా నాయకులు తీసుకుంటారని ఇక్కడ ప్రకటిస్తారని చెప్పడమే కాకుండా ఈ ప్రభుత్వ దమన నీతిని కానీ ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పరిపాలన కానీ అందరూ కూడా నిరసించాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మొన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చాను. మొత్తం లోపల పంపులకి మోటార్లకి బూజు ఎలా పట్టింది, మొత్తం ఏ విధంగా బూజు పట్టింది పథకం అనేది నిన్న రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారే, షటర్ రిపేర్ వచ్చిందంట, ఇంజనీర్లు లేరు, అడ్డం కట్టుకున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యంగా షటర్లు పనిచేయలేని పరిస్థితిలో, షటర్లు ఎత్తుకోలేని పరిస్థితిలో కృష్ణా డెల్టాని ఇవాళ 13 లక్షల ఎకరాలకి గోదావరి నీళ్లు, సౌతంలోకి వెళ్లే నీళ్లు ప్రకాశం బ్యారేజీకి ఇచ్చి అక్కడ కాపాడిన నీళ్ళని శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అందరినేవా కాలువల ద్వారా కర్నూలు, కడప, అనంతపురం తీసుకెళ్తే ఆ ప్రాంతంలో కియా కారు వచ్చింది, రైతాంగానికి పంటలకు నీళ్లు వచ్చాయి, తాగునీరు వచ్చాయి. ఇవాళ పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం డ్యామ్కి చంద్రబాబు నాయుడు గారు ఈ రహదారి మీద వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా నీకు? ఇంత అసమర్థుడివి, ఇంత తద్దమ్మవి, ఇంత చేతకనాడివి, ఇంత నీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం, ఇంత సిగ్గుమాలిన పని పనిచేయలేదా? షటర్లు పనిచేయట్లేదా? 6 అడుగుల మనిషి వస్తుంటే షటర్లు పనిచేయట్లేదా మీకు? భయపడతా ఉన్నారు. ఇవాళ పంట కాలంలో నీళ్లు సముద్రంలోకి వెళ్తే నీళ్లు పోలవరం రైట్ కెనాలే లేకుండా మట్ట ప్రాంతంలో వీళ్ళంతా కూడా పట్టిసీమ నీళ్లు వాడుకున్నారు. ఈ 42 నెలల్లో ఒక కక్షపూరిత వైఖరితో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టారు కాబట్టి ఆ నీళ్లు ఇవ్వకూడదు.
నీళ్ళన్నీ సోదలోవైనా కళ్ళ పుడిచి వస్తా ఉన్నాడు. శ్రీశైలంలో నాగార్జున సాగర్లో పులిచింతల్లో నీళ్ళన్నీ డ్యాముల్లో కాపాడుకొని సొంతుల్లోకి వెళ్ళిన నీళ్ళను వాడుకుంటే రెండో పంటక నీళ్ళు వచ్చు. మళ్ళీ అక్కడ రాయలసీమ ప్రాంతం కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఆ జిల్లాలన్నింటినీ కూడా ఉభయ రాష్ట్రాలు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న జిల్లాల్లో అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని మరి ఈ విధంగా భయపడి తాళాలు వేసుకొని షటర్లు మూసుకొని షటర్లు పనిచేయట్లేదని నేను వచ్చి 48 గంటలు కూడా కాలేదు మొత్తం చూపించాను. మీ అరాచకాలన్నీ మీ అసమర్థంతో చూపించాను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తారనే భయంతో మీరు ఈ విధంగా షటర్లు మూసుకున్నారు తాళ్ళు అడ్డం కట్టారు. అక్కడ బ్లాస్టింగ్ జరుగుతుందని పోలవరం డ్యాంలో లారీలు అడ్డం పెట్టుకొని 2 బెటాలియన్లు 3 బెటాలియన్లు పోలీసులు దింపారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా నీతిమాలిన చర్య ఇంతకన్నా నికృష్ట చర్య ఉందని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా. బ్లాస్టింగ్ 1-2 ఎప్పుడైనా బ్లాస్టింగ్ 1-2 సార్ గట్టి మీదకి వెళ్ళకండి గట్టి మీదకి వెళ్ళకుండా ట్రైన్ ఒకటి రోడ్డు పెట్టి అడ్డు పెట్టారండి బారికేడ్లు వేసి లారీ మీద ప్రొక్లైన్ ఎక్కించి లారీని అడ్డంగా పెట్టారు. చూడండి వెళ్ళామండి పోలీసుల ఎమ్మెల్యే ఉన్నారండి వెళ్ళామండి అక్కడికి వెళ్ళామండి పోలవరం లోపలికి వెళ్దాం ప్రాజెక్ట్ లోపలికి వెళ్దాం అని చెప్పి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి పోలీసులు మమ్మల్ని బయటకు అడ్డుకున్నారు సరే అని చెప్పి కొంత లక్సే ఎమ్మెల్యే గారు అటు తూర్పుగోదావరి జిల్లా లక్సే ఎమ్మెల్యే గారు మేడం గారు వచ్చారు. ఆవిడ మేము కొంచెం ముందుకెళ్ళేసరికి లారీలు అడ్డు పెట్టారండి లారీలు అడ్డు పెట్టి క్రెయిన్ ఉంది భారీ క్రెయిన్ ఒకటి అడ్డు పెట్టి రోడ్డు మీద అడ్డు పెట్టారు. పక్కకి వెళ్ళాలంటే లోయ ఇక వెళ్ళటం లేదని చెప్పి అడ్డు పెట్టారు. వాళ్ళు దయవుంచి మాకు సహకరించండి అని చెప్పి పోలీసు వారు కోరుతున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యం పోలవరం కావాలని కావాలని 72 శాతం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆయన్ని లోపలికి వెళ్ళకూడదని కావాలని చేస్తున్నారు. కక్ష పూరితమైన ప్రభుత్వం ఇది కక్ష సాధించడానికి చేస్తున్న ప్రభుత్వం తప్ప జనం కోసం చేసే ప్రభుత్వం కాదని చెప్పుకుంటున్నా. ఇది 72% పైపడి 72% పైపడి పోలవరం పనులు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వస్తే లారీలో ప్రొక్లైమెంట్ ఎక్కిచ్చి అసలు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ చేయడమే చంద్రబాబు గారు చేసిన ప్రాజెక్ట్. ఇది 4 సంవత్సరాల్లో 72% పూర్తయింది. కనీసం ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయి 4వ సంవత్సరం జరుగుతుంది. 3 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు కనీసం ఇక్కడ ఏం చేశారంటే కూడా తుప్పు పట్టిపోయి గడ్డి మొలిసి ఇక్కడ పాడుపడిపోయిన ప్రాజెక్ట్ లా కనబడుతుంది తప్ప ఇక్కడేమీ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అయితే ప్రాజెక్ట్ ఒక విధమైన ఇక్కడ రూపురేఖలతో పని ఒత్తిడితో జనాభాతో కళకళలాడుతూ కనపడేది చాలా బాగుండేది. ఏ యూట్యూబ్ లో కొట్టినా సరే ఈ ప్రాజెక్ట్ ఇవాళ ఈ గేట్ పెట్టారు రేపు ఆ స్తంభం పెట్టారని చెప్పి ప్రాజెక్ట్ గారు కనిపించేది. ఇప్పుడు ఏం కనిపించడం కాదు బూజు పట్టి స్తంభాలు నాశనం అయిపోయి శిథిలావస్థలు తీసుకొస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఘంటాపదాయంగా కోరుకుంటాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు ఈ కసి పట్టుదల ఆకుండా పనిచేస్తామని తెలుగుదేశం కార్యకర్త గారు నేను మనవి చేసుకుంటాను. సామాన్య కార్యకర్త ఒక రైతు నీ అసమర్థతని నీ తెలివి తక్కువతనాన్ని నీ మూర్ఖత్వాన్ని నీ అహంకారాన్ని నీ చేతకంతనాన్ని 2 నిమిషాల్లో చెప్పేశాడు. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. జై చంద్రబాబు.